भगवते वासुदेवाय, भगवते वासुदेवाय, भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనం 8 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము 6వ అధ్యాయంలో. 7వ స్కందము 6వ అధ్యాయము 9వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో ఈ 8వ శ్లోకం వరకు కూడా ప్రహ్లాదుడు చాలా గొప్పగా తత్వాన్ని తెలియజేస్తున్నారు. మొదటగా ఆయన భక్తి అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరికి చెప్పారండి? తన తోటి విద్యార్థులకి. తన తోటి విద్యార్థులకి భక్తి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి అనేటువంటి చెప్పారు. కౌమారంలోనే మొదలు పెట్టాలి, అంటే 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. అలా కనుక మనం మొదలు పెట్టకపోతే మనం చాలా నష్టపోతాము. ఎందుకు అనంటే మనకు ఉన్నటువంటిది చాలా స్వల్పమైనటువంటి ఆయుష్ అని చెప్తున్నారు. ఈ స్వల్ప ఆయుష్ పరిమాణం ముగిసే లోపల మనం భక్తి చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన జీవితం వృధాగానే మానవ శరీరాన్ని కోల్పోయినట్లు అవుతుంది. అయితే ఈ సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు అనేటువంటివి ప్రతి వ్యక్తి జీవితంలోనూ సహజంగానే వచ్చేస్తాయి. మనం సుఖాల కోసం చాలా కష్టపడుతున్నాము, కష్టాల కోసం అస్సలు కష్టపడట్లేదు. కానీ ఏ కష్టము పడకపోయినా కానీ కష్టం వస్తూనే ఉంది, దుఃఖాలు వస్తూనే ఉన్నాయి. ఎంత కష్టపడినా సుఖం కోసం దుఃఖం కూడా వస్తూనే ఉంది. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రహ్లాదుడు అనంటే, దుఃఖం ఎంత సహజంగా అయితే మీరు కష్టపడకపోయినా వస్తుందో, సుఖం కూడా మీరు కష్టపడకపోయినా అంత సహజంగానే వస్తుంది. అంత సహజంగా వచ్చేటువంటి సుఖం కోసం ఇలాంటి ఒక వ్యత్ప్రయాసలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది తర్వాత చెప్పారు. ఒకవేళ అలా కాకుండా మనం కష్టపడుతూనే జీవితాన్ని గనక గడిపాము అనంటే మన జీవితంలో మనం కోల్పోయేది ఏమిటి అనేటువంటి చెప్పారు. మనకున్నటువంటి 100 సంవత్సరాల జీవితంలో ఏ విధంగా మనం సమయాన్ని వృధా చేస్తూ ఎంత సమయం మాత్రం మనం భగవద్భక్తికి కేటాయిస్తున్నాము అనేటువంటిది తెలియచేశారు. ఎందుకంటే భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. అలాంటి ప్రధానమైనటువంటి విషయానికి చాలా తక్కువ ప్రయారిటీ ఇచ్చేసి ఎక్కువ ప్రయారిటీ ఏదైతే అశాశ్వతమో, ఏదైతే చెయ్యకూడదో, ఏది చేయటం వల్ల మనం కర్మబంధనాల్లో ఉండిపోతామో దానికి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. 100 సంవత్సరాల ఆయుష్ ఉన్నటువంటి ఒక జీవుడికి 50 సంవత్సరాల కాలం పాటు నిద్రలోనే పోతున్నాడు అని చెప్పారు. అంటే మిగిలిందంతా 50 సంవత్సరాలే. ఈ మిగిలిన 50 సంవత్సరాల్లో మొదటి 10 సంవత్సరాలు ఏమీ తెలియనటువంటి వయసు. ఏది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, భక్తి యొక్క ప్రాముఖ్యత కూడా తెలియనటువంటి వయసు. భక్తి చేయడం వల్ల వచ్చేటువంటి లాభం తెలియదు. అసలు భక్తే చెయ్యాలి అని చెప్పేవాళ్ళు చెప్పినా కానీ మనం అర్థం చేసుకోలేని వయసు. కాబట్టి మనకి మన హితాహితాలు ఏంటో తెలియవు. మనం ఏది చెయ్యొచ్చో ఏది చెయ్యకూడదో తెలియదు. మనం ఇంకా బ్రెయిన్ మెచ్యూర్ అవ్వలేదు, మన ఇంటెలిజెన్స్ పెరగలేదు. అలాంటి వయసులో భక్తి చేయటం అనేటువంటిది కూడా కష్టం. 10 సంవత్సరాల పాటు, పూర్తిగా 10 సంవత్సరాల పాటు మనం భక్తి అనేటువంటి దానికి దూరంగా ఉంటాం. ఇక వృద్ధాప్యంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు అంటే 80 దాటిన తర్వాత, లేదంటే 90 దాటిన తర్వాత, 100 సంవత్సరాల ఆయు పరిమాణం వేసుకుంటే 90 దాటిన తర్వాత, 90 సంవత్సరాల ఆయు పరిమాణం వేసుకుంటే 80 దాటిన తర్వాత, ఈ సమయంలో మనకి భక్తి చేయడానికి అవకాశమే ఉండదు. భక్తియుత సేవ అనేటువంటిది చేయడానికి అవకాశమే ఉండదు. ఎందుకు అంటే మన ఇంద్రియాలన్నీ పనిచేయవు, మనం నడవలేని పరిస్థితిలో ఉంటాం. గుడికి వెళ్ళాలి అనుకున్నా కానీ వెళ్ళలేము, ఎందుకంటే కాళ్ళు నడవనివ్వవు. ఏదైనా పూలు కోసుకొచ్చి భగవంతుడికి అర్పిద్దాము అనంటే చేతులు పనిచేయవు. ఎవరైనా చెప్తున్నారు భాగవతాన్ని విందాము అంటే చెవులు వినపడవు. చదువుకుందాము అని ప్రయత్నం చేస్తే కళ్ళు కనపడవు. ఇలాంటి ఒక పరిస్థితిలో కొంతమంది అయితే 24/7 80 దాటినాయి అంటే మనసులోనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మందులు తినే వయసులో మనము భాగవతాన్ని చదవమంటే చదవలేము, భాగవతాన్ని వినమంటే వినలేము, భక్తులకి సేవ చేయమంటే చేయలేము, భగవంతుడి దర్శనం చేసుకోమంటే చేసుకోలేము. కాబట్టి చివరి 10 సంవత్సరాల కాలం పాటు, పూర్తి ఆయు పరిమాణం ఉన్నటువంటి వ్యక్తి చివరి 10 సంవత్సరాల కాలం పాటు భక్తి అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ఒకవేళ అన్నీ బాగున్నా శారీరకంగా, మానసికంగా,
ఉండాలని లేదు. ఎందుకంటే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి మానసికంగా కూడా భౌతికంగానే ఉంటాడు, భక్తి అనేటువంటి ఆలోచన కూడా రాదు. కొంతమంది సుమారుగా ఒక జ్ఞాపక శక్తినే కోల్పోతారు ఆ వయసులో. నా కొడుకు ఎవరు, నా కూతురు ఎవరును కూడా గుర్తుపట్టలేనటువంటి వయసు అనమాట అది. పాపం మనల్ని చిన్న పిల్లలను మనం ఎట్లా అయితే మనం మన పిల్లల్ని చూసుకున్నామో చిన్నప్పుడు, అలా మన పిల్లలు మనల్ని చూసుకునేటువంటి వయసు అది. సో మన జ్ఞాపక శక్తి పోతుంది, మన ఇంద్రియాలు పనిచేయకుండా పోయేటువంటి వయసులో ఇక భక్తి గురించి ఆలోచనే అనేటువంటిది ఉండదు. కాబట్టి భక్తి అనేటువంటిది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండాలి. మన ఇంద్రియాలు పనిచేయకపోయినా కానీ మన మెదడులో భక్తి అనేటువంటిది ఉండాలి, మన బ్రెయిన్ లో భక్తి అనేటువంటిది ఉండాలి. అప్పుడు జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. మనము ఐసీయూలో ఉన్నా కానీ ధ్యానం చేయొచ్చు, ఎవరూ ఆపలేరు ధ్యానం అనేటువంటి విషయాన్ని. కాబట్టి అలాంటి ఒక భక్తి చేయాలంటే ముందు నుంచే చేయాలి. సో ఉన్న 50 సంవత్సరాలలో 10 సంవత్సరాల కాలం పాటు బాల్యం పోతే, 10 సంవత్సరాల కాలం పాటు వృద్ధాప్యం పోయింది, ఇక మిగిలింది ఎంత, 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలలో మరి మనం ఏం చేస్తాం? ఒక సుమారుగా ఒక 20 సంవత్సరాల పాటు మనం ఎలా ఉంటాము అని అంటే, ఇంద్రియాలు చాలా ప్రబలంగా ఉంటాయి, యవ్వనంలో ఉంటాం మనం, ఏది చూసినా కావాలి అని కోరుకునేటువంటి వయసు. ఏం తిన్నా మేము అరగ తీసుకుంటాము, రాళ్ళు తిన్నా అరగ తీసుకుంటాం. కాబట్టి మేము ఏదైనా తినొచ్చు అని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఏది దొరికితే అది, ప్రతి రుచిని మనము వదిలిపెట్టకుండగా ఎన్ని కిలోమీటర్లైనా ప్రయాణం చేసైనా సరే మనం కావాలి అనుకున్న దాన్ని పొందేటువంటి ఆవేశం ఉన్నటువంటి వయసు, రక్తం ఉడుకుతున్నటువంటి వయసు. ఆ వయసులో భక్తి చేయమంటే ఎవరు చేయలేరు. సో ఒక 20 సంవత్సరాల పాటు అలా పోతుంది, మిగతాది 10 సంవత్సరాలు ఏమో మహా అయితే చెయ్యొచ్చేమో, కానీ ఆ 10 సంవత్సరాలు కూడా మనము భౌతికంగా ఉండడం వల్ల అది కూడా చేయలేము. ఇలాంటి ఒక పరిస్థితిలో మొత్తం బ్రేకప్ ఇచ్చేశారు ప్రహ్లాదు. 100 సంవత్సరాల కాలాన్ని మనం ఎలా దుర్వినియోగం చేస్తాము అనేటువంటిది. ఆ తరువాత ప్రహ్లాదులు నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తున్నారు. మరి ఏ ఏ పరిస్థితులు మనల్ని భక్తి చేయకుండా ఉండడానికి కారణమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని తరువాత శ్లోకాల్లో తెలియజేస్తుంది. 9వ శ్లోకం, కుశశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. కో గృహేషు పుమాన్ సక్తం ఆత్మానమజితేంద్రియః. కో గృహేషు పుమాన్ సక్తమాత్మాన మజితేంద్రియః. స్నేహ పాశైర్ధృఢైర్బంధం ఉత్సహేతా విమోచితుం. స్నేహ పాశైర్ధృఢైర్బద్ధ ముత్సహేతా విమోచితుం. భావము ఇంద్రియ నిగ్రహము లేనందున అమిత గృహాసక్తుడైన ఏ పురుషుడు తన్ను తాను ముక్తుని కావించుకొనగలడు? సంసారాసక్తుడు కుటుంబము అనగా పుత్ర కళత్ర బంధాద్వులు బంధ్వాదులు పట్ల గల స్నేహపాశములచే దృఢముగా బంధితుడై ఉండును. ఓకే, సో ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడికి ఎక్కువగా గృహాసక్తుడై ఉంటారు. సో అలా గృహాసక్తుడై ఉన్నటువంటి వ్యక్తికి ముక్తి రావడం అనేటువంటిది చాలా కష్టం. గృహాసక్తుడు అవడం అంటే పుత్రుల మీద, కళత్రల మీద. పుత్ర అంటే అంశ, మనకి అంశ. కళత్ర అంటే ఆ అంశకి అంశ, అంటే మన పిల్లల మీద, మన మనవళ్ళ మీద, మనవరాళ్ళ మీద. మనకున్నటువంటి బంధవ్యం, బాంధం, బంధం అనేటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళ మీద మనకున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది చాలా దృఢంగా ఉండడం వల్ల మనం ఈ భౌతిక విషయంలోనే బంధింపబడిపోతున్నాము అని చెప్తున్నారు. అంటే ఇది బేసికల్గా మనం ఈ భౌతికంగా ఉండిపోవడానికి, భౌతిక లోకంలో బంధింపబడిపోవడానికి కారణం ఏమిటంటే మనకున్నటువంటి అటాచ్మెంట్స్. మనకి ఏదైతే ఉందో అది బంధువులే కావచ్చు, భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులే కావచ్చు, వీటి మీద మనకు ఉన్నటువంటి ఈ అటాచ్మెంట్, అనురాగం ఏదైతే ఉందో ఈ అనురాగం మనల్ని ఇక్కడ బంధించేస్తుంది అని చెప్పారు. ఓకే, చదువు. ప్రభుపాదుల వారి భాష్యము. కౌమార ఆచరేత్పా రేత్ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ అనున్నది భక్త ప్రహ్లాదుని మొట్టమొదటి ప్రస్తావనయే యుండెను. బుద్ధిమంతుడైన వాడు జీవితారంభము నుండియే అనగా కౌమార వయస్సు నుండియే ఇతర కలాపములను విడిచి భక్తియోగ నిర్వహణకు మానవ జన్మను ఉపయోగించుకునవలెను. ధర్మాన్ భాగవతానిహ అనగా భగవంతునితో మనకు గల సంబంధమును జాగృత ప్రజడి ధర్మమని భావము. ఈ ప్రయోజనం కొరకే శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను త్యజించి నన్నొక్కడిని శరణు వేడుము అని ఉపదేశించెను.
భౌతిక జగత్తులో ఉన్నప్పుడు నానా రకములకు వాదముల పేరిట నానా రకములకు ధర్మములను మనము తయారు చేసుకునేదము. కానీ మన నిజమైన ధర్మము జన్మ మృత్యు జరా వ్యాధి వలయము నుండి మనలను విడుదల చేసుకున్నటయే యగును. దీని కొరకు మనుజుడు తొలుత భవబంధముల నుండి ముఖ్యముగా గృహబంధము నుండి ముక్తుడు కావలసి ఉండును. లౌకికాసక్తుడైన వానికి గృహస్థ జీవనమన్నది నియమ నిబంధనలతో ఇంద్రియ భోగం అనుభవించుట ఒక అనుమతి పత్రము వంటిది. లేనిచో గృహస్థ జీవితమున ప్రవేశింపవలసిన అవసరమే లేదు. ఓకే, ఒక నిమిషం ఒక నిమిషం. ఇక్కడ ఒక చిన్న పాయింట్, గృహస్థ జీవనం ఎవరికి కావాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు గురుపాదుల వారు. ఎందుకంటే గృహస్థ జీవనం వల్లే మనకి పుత్ర కళాత్రాదుల మీద మనకి అటాచ్మెంట్ అనేది వస్తుంది. అయితే గృహస్థ జీవనం ఎవరికి కావాలి అని అంటే, గృహస్థ జీవనము అనేటువంటిది ఇంద్రియ భోగం ఒక రెగ్యులేటెడ్ గా చేయటం కోసం అవసరం. విచ్చలవిడిగా ఇంద్రియ భోగం చేయకుండా ఒక నియమబద్ధంగా ఇంద్రియ భోగం చేసుకోవడం కోసం ఈ యొక్క గృహస్థ జీవనం అనేటువంటిది ఇవ్వబడింది. అయితే ప్రతి వ్యక్తి గృహస్థ జీవనంలో ప్రవేశించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు వెళ్ళాలి గృహస్థ జీవనంలోకి అని అంటే, ఇంద్రియాలను నిగ్రహించుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే గృహస్థ జీవనాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అలా ఇంద్రియాన్ని నిగ్రహించుకోలేనటువంటి వ్యక్తి గృహస్థ జీవనంలో లేకపోతే ఆ ఇంద్రియాలని పాపకర్మలు చేసే విధంగా, పాపకర్మలు చేయడానికి ప్రేరేపించబడి ఆ ఇంద్రియాల వల్ల తను బాగా పతనం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గృహస్థ జీవనంలో ఉండడం వల్ల అలాంటి మనకున్నటువంటి ఈ ఇంద్రియాల యొక్క ఏవైతే ప్రేరేపిస్తున్నాయో ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలని ఒక రెగ్యులేటెడ్ గా ఒక నియమబద్ధంగా వాడి ఆ తర్వాత మనము ఆ ఇంద్రియాల మీద ఉన్నటువంటి ప్రభావం తగ్గిపోయిన తర్వాత, ఇంద్రియాల ప్రభావం మన మీద తగ్గిపోయిన తర్వాత అయినా సరే తిరిగి మళ్ళీ మనం భక్తి జీవితంలోకి రావచ్చు. అలా కాకుండా ఒకవేళ ఇంద్రియ నిగ్రహం కనుక చేయగలిగినటువంటి వ్యక్తి అయితే డైరెక్ట్ గా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్ళిపోవచ్చు, లేదంటే సన్యాసానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. అలా కనుక చేయగలిగితే అది ఉత్తమమైనటువంటి విధానం. అలా చేయలేకపోతే మనము ఈ మనం ఈ భౌతికంగా ఉండిపోతాము. కాబట్టి ఇలాంటి ఇంద్రియాలని మనము కంట్రోల్ చేయాలి. రెండవది, మనందరికీ కొన్ని కొన్ని ధర్మాలు ఉన్నాయి. ధర్మము అంటే ఏమిటి? ధర్మార్థ కామంలో మనకి ధర్మము అనేటువంటిది ఒకటి చెప్పుకుంది. ధర్మము అంటే ఏమిటి? ప్రతి వ్యక్తికి ఒక్కొక్క విషయం ఒక్కొక్కటి ధర్మం అయిపోతుంది. కొంతమందికి ధర్మం ఏమిటి అని అంటే వాళ్ళ భార్యాపిల్లల్ని పోషించడం. మరి భార్యాపిల్లలు లేనటువంటి వాళ్ళకి ధర్మం ఏమిటి? వాళ్ళు ఇంకేదో కొని తెచ్చుకుంటారు. నాకు పర్సనల్గా కమిట్మెంట్స్ ఏమి లేవు, కానీ నేనేదో కొత్తగా కమిట్మెంట్ పెట్టుకున్నాను. నాకు కుటుంబం లేదు కాబట్టి నేను ఒక కుక్క పిల్లను పెంచుకుంటాను, లేకపోతే పిల్లి పిల్లను పెంచుకుంటాను. ఈ పిల్లి పిల్లను కుక్క పిల్లను పోషించడం నా ధర్మము అని అనుకుంటాను. లేదు అని అంటే కొంతమంది ఇవన్నీ కాదు, కానీ ఏ దేవతను ఏ దేవుణ్ణో పూజించడం నా ధర్మము అని అనుకుంటాం. ఈ విధంగా దేవీ దేవతలను పూజించడం మన ధర్మంగా మారుతుంది. అంటే మనకి తెలిసినంత వరకు మనం ఏదో ఒక సీరియల్లోనో ఒక సినిమాలోనో చూస్తాము. ఆ సీరియల్లో ఎవరైతే హీరోనో ఆ హీరోని చాలా గొప్పగా చూపించేస్తారు. గొప్పగా చూపించినప్పుడు ఆ సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఇంతకంటే గొప్ప హీరో లేడు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చూసిన ఏ సినిమాలో అయినా సరే ఇంతకంటే గొప్ప వాళ్ళు లేడు అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ సినిమా చూసి మనం బయటకు వచ్చిన ఒక నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో మళ్ళీ ఇంకొక సినిమా చూసామనుకోండి, అందులో హీరో వేరేవాడు అనుకోండి, ఆ హీరో ఇంకా బాగా చేశాడు అనుకోండి, అప్పుడు మనకి అనిపిస్తుంది అరే ఆ సినిమా చూసినప్పుడు ఆయన బాగా చేశాడు యాక్షన్, ఆయన గొప్ప హీరో అనిపించింది, కానీ ఇది చూసిన తర్వాత ఆయనకంటే ఈయన బాగా చేశాడు అని. ఈ విధంగా ఒక్కొక్క నటన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నటన చేస్తూ ఉంటారు. మనకి తెలిసినంత వరకు, మనకి జ్ఞానం ఉన్నంత వరకు ఎవరినైతే మనం గొప్ప అనుకుంటామో వాళ్ళని గౌరవించడం అనేటువంటిది మనం మొదలు పెడతాం. కానీ నిజంగా మనం గౌరవించాల్సింది ఎవరిని అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే నటో నాట్యధరో శ్రీకృష్ణ భగవానుడు అంటే మనకి భాగవతంలో వచ్చింది, మనకి మొదటి స్కందంలోనే వచ్చింది. నటో నాట్యధరో అంటే ఎలా కుంతి స్థుతిలో వచ్చింది. సో శ్రీకృష్ణ భగవానుడు ఎలా అంటే హీరోలకే హీరో. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఇక అంతకంటే గొప్ప హీరో అనేటువంటి వాడు ఇంకొకళ్ళు లేడు అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే మనం మనం జ్ఞానంలో కొంచెం 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 కొంచెంగా పురోగమించినప్పుడు ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తరువాత చివరికి అందరికంటే మించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకుంటాం. అందుకనే మన ధర్మం ఏమిటి అని అంటే, మనం అనుకున్నటువంటి ఈ అన్ని అలానా వాడిని మాత్రమే నేను ఫ్యాన్ క్లబ్ లో ఉండాలా, పలానా వాడికే నేను పూజ చేయాలా, పలానా వాడికే నేను గౌరవించాలా అని చెప్పుకునేటువంటి ఈ అనేక రకాల గౌరవాలన్నిటినీ పక్కన పెట్టి
అన్ని ధర్మాలని పక్కన పెట్టి, సర్వధర్మాలని పక్కన పెట్టి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ధర్మము అనేది శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అందుకనే ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలు. దేవీదేవత పూజలైనా సరే, లేకపోతే వ్యక్తి పూజలైనా సరే, లేకపోతే మనకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి కర్మలైనా సరే, మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలు, వీటన్నిటినీ మనం ఎప్పుడైతే త్యజించి మనము భగవంతుడికి శరణు వేడతామో అది నిజమైనటువంటి ధర్మము, అది పరోధర్మము. అలాంటి ధర్మము మీకు ముక్తిని ఇస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి ఏ కర్మైనా సరే ముక్తిని ఇవ్వగలిగేటువంటిది అయి ఉండాలా, అప్పుడు అది నిజమైనటువంటి సరి అయినటువంటి ధర్మము. కాబట్టి మనము ఏ దేవి దేవతను పూజించినా ముక్తి లేదు కాబట్టి అది నిజమైనటువంటి ధర్మం కాదు. అలాంటి ధర్మాలన్నీ వదిలేసి నాకు శరణు వేడండి, అప్పుడు మీకు ముక్తి వస్తుంది అని కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. కాబట్టి మనకి ఒకవేళ ఇంద్రియ భోగం మీద కనుక ఆసక్తి లేకపోతే, లేదు అంటే ఇంద్రియ భోగం చేసి 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 విసుగు చెంది ఉన్నట్లయితే, కనీసంగా మనం ఇప్పుడైనా కృష్ణుడికి శరణాగతులం అవ్వాలి. అప్పుడు మనకి ఉత్తమమైనటువంటి గమ్యం, ముక్తి మార్గం అనేటువంటిది లభిస్తుంది. చదవండి మాతాజీ. గృహస్థాశ్రమమున ప్రవేశించుటకు ముందు మనుజుడు గురుకులమున గురువు రక్షణలో జీవించుచు బ్రహ్మచారిగా శిక్షణను పడేయవలెను. బ్రహ్మచారి గురుకులే వసన్ దాంతో గురోర్హితం అని భాగవతము 7వ అధ్యాయము 7వ స్కందము 12వ అధ్యాయము 1వ శ్లోకమునందే చెప్పబడినది. ఆరంభము నుండి బ్రహ్మచారి గురుదేవునికే సమస్తమును సమర్పించినట్లుగా శిక్షణ ఇవ్వవలెను. ఇంటింటా భిక్షమెత్తుచు స్త్రీలను తల్లి అని సంబోధించుచు వారు దొరికినది గురువుకు సమర్పించవలెను. ఆ ప్రకారము వారు ఇంద్రియ నిగ్రహమును సమస్తమును గురువుకు అర్పించుటను నిర్వగలరు. పూర్తిగా శిక్షణను బడిసినంతట కోరినచో వారు వివాహము చేసుకునవచ్చును. అంతటా అతడు ఏ విధముగా ఇంద్రియ తృప్తిని బడవచ్చునో మాత్రమే నేర్చిన సాధారణ గృహస్థుడు కాకుండును. సురక్షితుడైన గృహస్థుడు క్రమముగా గృహస్థ జీవనమును త్యజించి ఆధ్యాత్మిక ఉన్నతి కొరకై వనమునకు ఏగును. చివరకు సన్యాసాశ్రమమును స్వీకరించును. సమస్త క్లేశముల నుండి చింతల నుండి బయటపడుటకు మనుజుడు వనమునకేగవలనని భక్త ప్రహ్లాదుడు తన తండ్రికి వివరించెను. హిత్వాత్మపాతం గృహమంత కూపం అనగా ఎచట మనుజుడు అంధకార బంధురమగు సంసారమున మరింత కూరుకొని పోవునో అట్టి గృహస్థ జీవనమును తప్పక విడువవలెను. అనగా మనుజుడు కుటుంబ జీవనమును విడువవలనట ఏ తొలి ఉపదేశము గృహమంద కూపం. అయినను ఎవడేని నిగ్రహింపబడని ఇంద్రియముల కారణమున అంధకూపము వంటి గృహస్థ జీవనమునందే నిల్వగోరినచో భార్య సంతానము సేవకులు ఇల్లు ధనము మున్నగు వాని ఎడ స్నేహపాశముచే దృఢముగా బంధితుడగును. అట్టివాడు భవబంధము నుండి ముక్తిని బడియజాలడు. కనుక పిల్లలకు జీవితారంభము నుండియే ఉత్తమ శ్రేణి బ్రహ్మచారులుగా శిక్షణనివ్వవలెను. అంతటా భవిష్యత్తులో గృహస్థ జీవనమును విడిచిపెట్టుట వారికి సాధ్యపడగలదు. భగవద్ధామమును చేరుటకు మనుజుడు భౌతికానురక్తి నుండి పూర్తిగా విడవడి ఉండవలెను. కనుక భక్తి యోగం అనగా వైరాగ్య విద్యయే. అనగా అది భౌతిక భోగము పట్ల అభిరుచిని నశింపచేసుకున్నటకు మనుజునికి తోడ్పడు కళ వంటిది. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. దేవదేవుడకు శ్రీకృష్ణునకు భక్తియుత సేవను గూర్చుట ద్వారా మనుజుడు నిర్హేతుకమైన జ్ఞానమును జగత్తు పట్ల వైరాగ్యమును శీఘ్రముగా పొందగలడు. భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 7వ శ్లోకము. మనుజుడు జీవితారంభము నుండి భక్తి యోగమున నెలకొనినచో సులభముగా వైరాగ్య విద్యను అనగా అనాసక్తి బడసి జితేంద్రియుడు కాగలడు. ఆ ప్రకారము భక్తియుత సేవలో చక్కగా నెలకొనిన వాడు గోస్వామి లేదా స్వామి అనబడును. గోస్వామి కానంత వరకు మనుజుడు సన్యాసాశ్రమమును స్వీకరించరాదు. ఇంద్రియ భోగము పట్ల ప్రబలమగు ఆకర్షణయే భౌతిక దేహమును బడయుటకు కారణమై ఉన్నది. పరిపూర్ణమగు జ్ఞానము లేనిదే ఎవ్వడును భౌతిక భోగము పట్ల అనాసక్తుడు కాజాలడు. ఇక అట్టి అనాసక్త స్థితిని బడయనంత వరకు మనుజుడు భగవద్ధామ పయనమునకు యోగ్యుడు కాజాలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. మనము ఎంత ఎక్కువగా భక్తిలో ఉంటే మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే మనం భాగవతం మొదటి స్కంధంలోనే చూసాం. ఏమిటి అంటే మనకి జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. అంటే వైరాగ్యము అనేటువంటిది రాకుండా మనకి ముక్తి స్థాయి వరకు వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. మనం మామూలుగా చూస్తే గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తులు సహజంగా జనరల్గా ఎవరైనా సరే మరణించేంత వరకు కూడా వాళ్ళ యొక్క భౌతిక అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కోల్పోరు. అంటే ఇక్కడ
మీకు దాని అర్థము ఇప్పటికిప్పుడు మీరు ఏదో భౌతికమంగా ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు వదిలేసి మన మీరు అడవులకు వెళ్ళిపోయి అరణ్యాలకు వెళ్ళిపోయి భక్తి చేయాలి అని కాదు. అట్లీస్ట్ వానప్రస్థ సమయం వచ్చేసరికి, అంటే వానప్రస్థ సమయము అని అంటే ఏ వ్యక్తికి అయినా సరే 50 సంవత్సరాలు దాటిన తర్వాత, లేదంటే కనీసంగా 60 సంవత్సరాలు, 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో అప్పటికి మనకి డిటాచ్మెంట్ అనేది రావాలి. అంటే మన లైఫ్ లో చిన్నప్పటి నుంచి పెరుగుతున్న కొద్దికి అటాచ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఒక పీక్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అటాచ్మెంట్ తగ్గుతూ ఉండాలి, డిటాచ్మెంట్ వస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి మనకి పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతూ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మనం మిస్ అయిపోతాం, స్కూల్ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాం. స్కూల్ నుంచి తిరిగి రాగానే పిల్లలతోటి దగ్గర తీసుకుంటాము, ఆడుకుంటాము, వాళ్ళకి కావాల్సిందంత పెడతాము, చాలా ప్రేమను చూపిస్తాం ఒక గంట గంటన్నర పాటు. ఆ తర్వాత వాళ్ళని ఆడుకునేస్తాం. ఆ తర్వాత చూస్తే కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు అనుకోండి, మనం కూడా పెద్దోళ్ళం అవుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, పిల్లలు కాలేజీలకు వెళ్తుంటారు. కాలేజీలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క సందర్భంలో పిల్లలు హాస్టల్లో ఉంచాల్సి ఉంటుంది, లేదంటే మనం ఉన్న దగ్గరనే కాలేజ్ కూడా ఉండాలని ఏం లేదు, వాళ్ళు వేరే ఊర్లో చదువుకునే అవకాశం వస్తుంది. అప్పుడు కొన్ని నెలల పాటు, కొన్ని కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల పాటు, మరి కాలేజీలకు వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా నెలలో సంవత్సరంలో 2-3 సార్లు కలుస్తామేమో పిల్లల్ని. కానీ అంటే ఏమవుతుంది, మరి అప్పుడు మిస్ అవ్వం మనం. చిన్నప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్తేనే మిస్ అయిపోయిన మనము, మరి పిల్లలు కాలేజీకి వెళ్ళే వయసు వచ్చేసరికి సంవత్సరానికి 2-3 సార్లే చూసినా కానీ మనం మిస్ అవ్వం. ఎందుకంటే పెరుగుతున్న కొద్దికి మనలో డిటాచ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా మరి కాలేజీ విద్య అయిపోయిన తర్వాత ఇక ఉద్యోగాలు, ఉద్యోగాల కోసం పిల్లలు అమెరికాలు వెళ్ళొచ్చు, లేకపోతే లండన్ వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. ఎప్పుడు చూస్తాం మళ్ళీ మన పిల్లల్ని, ఏ 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో, లేదంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఎక్కడో వేరే సిటీల్లో ఉండొచ్చు. అలా జరుగుతున్నప్పుడు మనం ఏ 6 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో ఒకసారి చూస్తాం. అప్పుడు మరి మనం అప్పుడు ఎలా మిస్ అవ్వకుండా ఉండగలుగుతున్నాము అని అంటే, అంటే ఏంటంటే లైఫ్లో మనము టైం పెరుగుతున్న కొద్దికి, చివరి అంటే చివరి దశకి వెళ్తున్న కొద్దికి మనకు ఉన్నటువంటి బంధనాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా దృఢపడుతూ, మళ్ళీ పీక్ వెళ్ళిన తర్వాత ఆ బంధనాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా సడలిస్తూ ఉంటాయి. అంటే డిటాచ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఫేజు, ఇది ఈ స్టేజ్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అలా మనము కూడా మన వయసు పెరుగుతున్న కొద్దికి డిటాచ్మెంట్ కూడా పెరగాలి, వైరాగ్యం కూడా పెరగాలి. ఒకవేళ పెరగలేదు అనుకోండి, అప్పుడు కూడా మంచం మీద పడుకొని కూడా నువ్వు ఎందుకమ్మా ఇంకా నువ్వు బిజినెస్కి వెళ్ళలేదు, నువ్వు ఎందుకమ్మా ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు, వాడు డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఇచ్చాడా, లేకపోతే నేను చనిపోయిన తర్వాత నా డబ్బు పలానా చోట ఉంది, పలానా ఆస్తులు ఉన్నాయి నాకు, ఇవన్నీ వీలునామాలు రాయించుకోండి, సంతకం పెడతా, ఇలాంటి మాటలే మాట్లాడారనుకోండి, ఇలాంటి అటాచ్మెంట్లోనే ఉన్నారనుకోండి, ఎక్కడ అటాచ్మెంట్, ఎక్కడ మనకి వైరాగ్యం అనేది వస్తుంది? ఆ వయసులో అంటే కనీసంగా చావడానికి రెడీగా ఉన్నప్పుడైనా సరే మనము భౌతికంగా ఆలోచించకూడదు. అప్పుడు కూడా భౌతికంగానే ఆలోచిస్తే మనం మన నరకాన్ని కోరుకున్నట్టే, మనం మన పతనాన్ని కోరుకున్నట్లే, మనం నెక్స్ట్ జీవితాన్ని మనం మన చేతులారా నాశనం చేసుకుంటున్నట్లే. అశాశ్వతమైనటువంటి ఈ బంధాల కోసం, అశాశ్వతమైనటువంటి ఈ ఆస్తుల కోసం మనకి రాబోయేటువంటి శరీరం గురించి ఆలోచించట్లేదు, ఉన్న శరీరం గురించి ఆలోచిస్తున్నాం, కోల్పోబోయే శరీరం గురించి ఆలోచిస్తున్నాం. సో అలా మనం ఈ భౌతిక బంధనాలు అనేటువంటివి ఈ విధంగా మనల్ని వైరాగ్యానికి తీసుకురాకుండా, వైరాగ్య స్థితికి రాకుండా చేస్తున్నాయి. అందుకనే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి స్టేజీ ఒక ఆశ్రయంలా ఉండాలి. అందుకనే మనకి బ్రహ్మచర్య ఆశ్రమము, తర్వాత గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఆశ్రమము 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 అని అంటారు. 4 ఫేజుల్ని 4 ఆశ్రమములుగా మనకి చెప్తారు. ఎందుకంటే ప్రతి ఆశ్రమము అంటేనే భక్తి చేయటానికి అనువైనటువంటి ప్రదేశము అని అర్థం. కాబట్టి బ్రహ్మచర్య పాటించేటువంటి సమయంలో బ్రహ్మచర్య వయసు ఏదైతే ఉంటుందో అది కూడా భక్తి చేయాలి. గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు కూడా భక్తి చేయాలి, తర్వాత వానప్రస్థంలో ఉన్నప్పుడు కూడా భక్తి చేయాలి, సన్యాసంలో ఉన్నప్పుడు కూడా భక్తి చేయాలి. ఎందుకంటే ఈ 4 ఫేజెస్లో కూడా ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఈ 4 ఫేజుల్ని కూడా ఒక ఆశ్రమం లాగా మనం పాటించినట్లు అవుతుంది. అందుకు మన యొక్క వివిధ ఆశ్రమాలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. కానీ ఇంద్రియ భోగం కోసమో, లేకపోతే ఇంకా భౌతిక బంధనాలను పెంచుకోవడం కోసమో, ఇంకా మనం భౌతికంగా పతనం చెందడం కోసమో మనకి అన్ని స్టేజుల్లోనూ ఇంద్రియ భోగం చేయమని మనకి ఉద్దేశించబడలేదు. కాబట్టి భగవంతుడికి భక్తి చేయటము అనేటువంటిది చేయటం వల్ల మనకి జ్ఞానము వైరాగ్యము అనేటువంటివి వృద్ధి చెందుతాయి.
అది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కసారి ఇంద్రియ భోగానికి అలవాటు పడినటువంటి వ్యక్తి చెయ్యలేడు కాబట్టి కౌమార వ్యవస్థలో ఉన్నప్పుడే 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడే భక్తి అనేటువంటి స్టార్ట్ చేయాలి అని ప్రహ్లాద్ మనకి తెలియజేస్తుంది. ఓకే 10వ శ్లోకం రమ్యమాత कोस्वर्धतृष्टां विसृजे प्राणेभ्योऽपि य ईप्सितः कोन्वर्धतृष्णां विसृजेत् प्राणेभ्योऽपि य ईप्सितः यं क्रीणात्य सुखिः सुभिः प्रेष्टैस्तस्करः सेवको वणिक्. यं क्रीणात्य सुभिः प्रेष्टे सत्करः सेवको वणिक्. ధనమెంత ప్రియమైనదనగా దానిని మనుజుడు తేనె కన్నను తీయనిదిగా భావించును. కనుక ఎవ్వడూ ముఖ్యముగా గృహస్థ జీవనం నందున్నవాడు ధనమును కూడబెట్టవలనని కోరికను త్వజించును. తస్కరులు, సేవకులు, సైనికులు, వణిజులు తమ ప్రాణములను పణముగా పెట్టైనను ధనార్జనకు యత్నింతురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనకి దీని గురించి కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు మనకి 16వ అధ్యాయంలో వస్తుంది. శ్లోకం నెంబర్ గుర్తులేదు కానీ 16వ అధ్యాయంలో వస్తుంది. ఒక అసురు స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల గురించి తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ చేస్తున్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే, నాకు చాలా డబ్బు ఉంది, ఈ డబ్బుతోటి నేను ఇంకా పెట్టుబడులు పెట్టి ఈ డబ్బుని నేను 2 రెట్లు చేస్తాను లేకపోతే 3 రెట్లు చేస్తాను. నాకు ఎవరు ఎదిరించే వాళ్ళు లేరు కాబట్టి నేను ఈ యొక్క మండలం మొత్తాను లేకపోతే ఈ జిల్లా మొత్తాను నేనే పరిపాలించే విధంగా నేను ఉంటాను. అంటే నాకు ఎదురు చెప్పేవాడు లేడు. లేదు అని అంటే నాకు శత్రువులే లేరు. నాకున్నటువంటి డబ్బుతోటి, నాకున్నటువంటి బలంతోటి, నాకున్నటువంటి బలగంతో నాకు ఒకవేళ ఇంకా ఎవరైనా ఒకళ్ళో ఇద్దరు శత్రువులు మిగిలి ఉంటే అలాంటి శత్రువులు కూడా లేకుండా చేసేసుకుంటాను. అలా చేసుకున్నప్పుడు నన్ను మించిన వాడు ఇంకా ఎవరు ఉండరు ఇక్కడ. ఇలాంటి ఒక భావంలో మనం అందరం కూడా ఉంటాం. ఎందుకంటే అలా ఉండడం వల్ల మన యొక్క పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనము మనం ఇంకా కూరుకుపోతూ ఉంటాం అన్నమాట, భౌతికంగా కూరుకుపోతూ ఉన్నాం అన్నమాట. ఇలాంటి గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా ఇంకా పేరు కొంచెం పేరున్నవాడు ఒక ఊరిలో మనకు పలుకుబడి ఉంటే నా మండలం మొత్తం నా పలుకుబడి రావాలి అని చూస్తాం. మండలంలో పలుకుబడి ఉంటే జిల్లా మొత్తం పలుకుబడి రావాలి, రాష్ట్రం మొత్తం పలుకుబడి రావాలి అని చూస్తాం. అందుకనే గ్రామాధికారి నుంచి జిల్లాధికారికి, జిల్లాధికారి నుంచి రాష్ట్ర స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చూపించండి, ఒక పొలిటీషియన్ లాగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనము చేస్తూ ఉంటాం. కానీ ఈ భౌతికమైనటువంటి ఆస్తి అనేటువంటిది, భౌతికమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటిది కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి శాశ్వతమైనటువంటి కానీ దాని మీద అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఏ విధంగా అంటే మనం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బుని ఎవరో ఒక దొంగ వచ్చి దొంగిలించకపోతే అది మందవుతుందా? ఇంకా అది మంది కాదు. ఆ మరుక్షణమే దానికి మనకి ఏవి సంబంధం ఉండదు. ఆ విధంగా మనము ధనార్జన కోసం ప్రయత్నించటం ఎలా, ధనార్జన కోసం ప్రయత్నించి ధనాన్ని కోల్పోతే ఎలానో, అలానే భౌతికమైనటువంటి విషయాలను కూడా సముపార్జించిన తరువాత ఒక్కసారి శరీరం వదిలేసామంటే ఏ దొంగ మన అన్ని ఎత్తుకుని పోయినట్లే అయిపోతుంది. ఓకే చదవండి. భాష్యం. ప్రాణము కన్నను ధనమెంత ప్రియమైనదో ఈ శ్లోకమును సూచించబడినది. తస్కరులు ధనమును దొంగలించుటకు ప్రాణమును పణముగా పెట్టి ధనకుని ఇంట ప్రవేశించరు. అక్రమముగా చొరబడినందులకు వారిని తుపాకులుగా కాల్చివేయుట గాని లేదా వారిపై కుక్కలు దాడి చేయుట గాని జరగవచ్చును. అయిన వారు దొంగతనం చేయుటకే యత్నింతురు. ఎందులకై వారు అట్లు ప్రాణమును పణముగా పెట్టుచున్నారు? కేవలం కొంత ధనమును బడియుటకి. అదేవిధంగా సైన్యమును చేరడి సైనికుడు ఆ ఉద్యోగం స్వీకరించిన యుద్ధరంగమును మరణించడి ప్రమాణం గుర్తించియే కదా, అది కూడా కొంత ధనమును బడియుటకే అయి ఉన్నది. అదే ప్రకారం వణిజులు కూడా ప్రాణములను పణముగా పెట్టి పడవలలో ఒక దేశం నుండి ఇంకొక దేశమునకు ప్రయాణించుచుందురు. లేదా దుముకుచుందురు. కనుక ధనము తేనె కన్నును తీయనిదని చక్కగా నిరూపితమైనది. దీనిని ఎవరైనా సమ్మతింతురు. డబ్బు కొరకు మనుషుడు సమస్తమును పణముగా పెట్టగలడు. అమిత గృహాసక్తులైన ధనవంతుల విషయమున ఇది విశేషముగా సత్యమై ఉన్నది. పూర్వకాలమున ఉన్నత వర్ణమున వారికి అనగా బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు,
శూద్రులకు తప్ప ఎల్లర్లకు బ్రహ్మచర్యం మరియు యోగం ద్వారా వైరాగ్య జీవనము ఇంద్రియ నిగ్రహం కలుగునట్లుగా గురుకులమున శిక్షణ వసగబడేది. తదనంతరం గృహస్థాశ్రమం ప్రవేశించుటకు వారికి అనుమతి లభించేది. గొప్ప రాజులు చక్రవర్తులు గృహస్థాశ్రమం త్యజించిన సంఘటనలు ఎన్నియో కలవు. వారు అమిత ఐశ్వర్యవంతులైనను సామ్రాజ్యపతులే అయినను పూర్వమే బ్రహ్మచారులుగా శిక్షణ పడిచిన కారణమున తమ సంపత్తులన్నింటినీ త్యజించగలిగిరి. కనుక భక్త ప్రహ్లాడు వసగిన ఉపదేశం మిగిలి ఉపయుక్తముగా నున్నది. కౌమార ఆచారతే నో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదుప్య ధ్రువమర్ధరం మర్తదం. బుద్ధిమంతుడైన వాడు జీవితారంభం నుండి అనగా కౌమార వయసు నుండియే ఇతర కళాపములను విడిచి భక్తియోగ నిర్వహణకు మానవ జన్మను ఉపయోగించవలెను. మానవ జన్మం దుర్లభమైనది, ఇతర జన్మల వలె అది తాత్కాలికమైనను భక్తియోగ నిర్వహణకు అనువైనది కనుక మిగులు అర్థవంతమైనది. శ్రద్ధాపూర్వకమైన కించినాత్మ భక్తి అయినను మనుజుని పూర్ణస్థితిని కలుగజేయగలదు. మానవుడు తప్పక ఈ ఉపదేశం యొక్క లాభమును పడేయవలసి ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఓకే మధు, యాక్చువల్గా మనము ధనం సంపాదించడం కోసం ఏం చేస్తున్నాము అని అంటే ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే మనకి ప్రాణం కంటే కూడా ధనానికే ఎక్కువ విలువ ఇస్తున్నాం కాబట్టి. కొన్ని కొంతమంది వాళ్ళ వాళ్ళ వృత్తుల్లోనే వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ కరెంట్ షాక్ కొట్టు, లేకపోతే ఇంకా ఏదేదో అయిపోయో, వాళ్ళు పడవల్లో సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో గాలి వలనో తుఫాను వలనో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రాణాలను కూడా కోల్పోతారు. ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎల్లు వస్తే ధనం వస్తుంది అని. అలా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కూడా వాళ్ళు ప్రాణాలను కోల్పోయే అంతగా పణంగా పెట్టి మరీ వాళ్ళు ధనాన్ని సంపాదిస్తున్నారు. కానీ ప్రాణానికి ఉన్నటువంటి విలువ అనేటువంటిది తెలియట్లేదు, ఆ శరీరానికి ఉన్నటువంటి విలువ అనేటువంటిది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ధనమును పొందడం కోసం మనం ఈ విధంగా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనం భక్తిని పురోగమించుకోవడం కోసం అవసరమైతే చేయాలి ఇలాంటివన్నీ. సో హరే కృష్ణ భక్త ప్రభు, ప్రహ్లాద్ సారీ ప్రభుజీ డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు అలాంటి వృత్తులు చేయకపోతే మరి అది కూడా ఎలా ప్రభుజీ? అది కూడా చేయాలి కదా ఈ అది వృత్తులు ఇప్పుడు. కాకపోతే రాతాజీ, ఇప్పుడు భక్తి చేయకుండా చేయాలని కాదు అది. ఓకే, అది కాకపోతే మనకి భక్తి ఇప్పుడు మనం అలాంటి పనులు చేయడం వల్ల మనకి భక్తి చేసేటువంటి సమయమే దొరకట్లేదు అనుకున్నాం. అంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఎంతగా ఉండిపోయారు అని అంటే భగవంతుడు గుర్తురానంతగా. ఓకే, అలా చేసేదానికంటే అలాంటి ఉన్న ప్రాణం ఉన్నంత వరకైనా సరే మనం భగవంతుడికి భక్తి చేసుకునే విధంగా వృత్తిని కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే అది ఉత్తమం. హరే కృష్ణ, అంటే ప్రభుజీ వాళ్ళు భక్తియుతంగా వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకోవచ్చు కదా ప్రభుజీ? చేసుకోవచ్చు చేసుకోవచ్చు. అది అయితే ఇక్కడ అంత కూడా వాళ్ళు దానికి ఆలోచన పెట్టకుండా అలా నిమగ్నం అవుతున్నారని అనుకోవాలి ధనానికి ప్రభుజీ. ధనానికి ఎంత విలువిస్తున్నారు అని అంటే ఆ శరీరంతో భక్తి చేయాలి అని ఆలోచించనంతగా. ఓకే ప్రభుజీ, అర్థమైంది. హరే కృష్ణ. అంటే ప్రభుజీ ఇక అదే జాస్లో ఉంటారు వాళ్ళు, భగవంతుడు అని జాస్లో. వ్యాపారస్తులు అందరూ అంతే గృహమేధులుగా ఉంటారు అంతేనా ప్రభుజీ? అవును. ఓకే, నెక్స్ట్ శ్లోకం 11 నుంచి 13. గౌరీ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కథం ప్రియాయ అనుకంపితాయ కథం ప్రియాయ అనుకంపితాయ సంగం రహస్యం రుచిరాశ్చ మంత్రాన్ సంగం రహస్యం రుచిరాం సమంత్రాన్ ఉత్సుతస్నేహసితః శిశూనాం సుహృత్సుతస్నేహసిత శిశూనాం కలాక్షరాణాం అనురక్తచిత్తః కలాక్షరాణాం అనురక్తచిత్తః పుత్రాన్ స్మరంస్తా దుహితృర్హృదయ్యా పుత్రాన్ స్మరంస్త దృహితృర్హృదయ్యా భ్రాతృం శ్వశ్రూర్వా పితరౌ చ దీనౌ పాత్రం శుశ్రూర్వా పితరౌ చ దీనౌ తాన్ మనోజ్ఞోరుపరిచ్ఛదాంశ గృహాన్ మనోజ్ఞోరుపరిచ్ఛదాంశ వృత్తిశ్చ కళ్యాణ
पशुभृत्यवर्गान्। ईशकुल्या पशुभृत्यवर्गान्। त्यजेत कोशात् स्कृधिवेहमानः। त्यजेत कोशा स्मृति देह प्रसिद्धि प्रसि त्वजेत कोशा श्रुति वेहमानः। कर्माणि लोभाद वितृप्तकामः। कर्माणि लोभाद विवृत्रकामः। औपस्त्यजह्यं बहुमन्यमानः। औपस्य जह्यं बहुमन्यमानः। कथं विरज्येत दुरन्तमोहः। कदम विरज्येत दुरंत मोह। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। हृदय కుహరమున కుటుంబ సభ్యుల రూపమునే నిలుపుకొని వారి ఎడ అమితానురాగము కలిగి ఉన్న పురుషుడు వారి సాంగత్యము నెట్లు విడవగలుగును. ముఖ్యముగా భార్య ఎల్లప్పుడూ దయగలది సానుభూతి కలదిని ఏకాంతమున భర్తకు ముదమున గూర్చుచుండును. అట్టి అనురాగవతి అయిన భార్య సాంగత్యమును ఎవ్వడు విడవగలడు? చిన్నపిల్లల ముద్దు మాటలు శ్రవణ మనోహరముగానుండును. వాత్సల్యయుతుడకు తండ్రి ఆ ముద్దు మాటలచే సదా తలపోయిచుండును. ఏ పురుషుడు వారి సాంగత్యమును విడిచిపెట్టగలడు? వృద్ధులకు తల్లిదండ్రులు పుత్రులు పుత్రికలు కూడా మనుజునికి అతి ప్రియమైన వారే. ముఖ్యమైన పుత్రిక తండ్రికి మిగులు ప్రియమైనదై ఉండును. ఆమె అత్తవారింట ఉన్నప్పుడు ఆమెని గూర్చిన ఆలోచనలే అతని మనస్సులో మెదులుచుండును. ఎవ్వడు అట్టి సాంగత్యమును విడవగలడు? ఇవేగాక ఇంటి యందు ఎన్నియో చక్కని గృహోపకరణములు పశువులు సేవకులు ఉండుట సహజమే. అట్టి సౌఖ్యములను ఎవడు త్రుదింపగలడు? పట్టుపురుగు తాను బయటకు రాలేనట్లుగా గూడును అల్లుకొని దాని యందే బందీ యగును. ఆసక్తుడు గృహస్థుడు అట్టి పట్టుపురుగు వంటి వాడే. కేవలము శిశ్నోదర సుఖము కొరకై అతడు ఇట్లు భౌతిక పరిస్థితులచే బద్ధుడగుచున్నాడు. ఇక అతడి ఇట్లు బయటలగడలు. ఓకే, సో మామూలుగా మనకి కృష్ణుడు ఏం చెప్పారు అని అంటే, మీరు నిరంతరము నా ధ్యానంలో ఉండండి అని చెప్పారు. నా ధ్యాసలో ఉండండి, ఎప్పుడు నా గురించే చింతించండి, నా గురించి మాత్రమే ఆలోచించండి, నా గురించి మాత్రమే కర్మలు చేయండి, నాకు మాత్రమే కర్మలు అర్పించండి అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పారు. కానీ మనం దానికి ఉల్టాగా ఉంటాం. మనం ఏం చేస్తాము, మనం భగవంతుణ్ణి పక్కన పెట్టేసి మన కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచిస్తాం. మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే, సో భగవంతుడిని పక్కన పెట్టి మనం కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. మనకి నిరంతరం వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అందమైనటువంటి భార్య ఉందనుకోండి, ఆఫీస్కి వెళ్ళినా అందమైన భార్య గుర్తొస్తుంది. సో ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన కుటుంబ సభ్యులు, మన కొడుకు కూతురు, లేకపోతే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళు, భార్య, ఇలాంటి వాళ్ళే మన మనసులో గుర్తొస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తున్నాం మనము అంటే, మన ఆలోచనలలో మనము మన 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 కుటుంబ సభ్యుల్నే ఉంచేసాం. మనం ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళాం అనుకోండి, ఊరు వెళ్తే ఒకవేళ ఆఫీస్ పని ఒక 10 రోజులు పని ఉందనుకోండి, ఆ 10 రోజుల పనిలో కూడా మనం ఏది మనం ఆలోచిస్తామంటే, ఎప్పుడు 10 రోజులు కంప్లీట్ అయిపోతాయా, ఎప్పుడు తిరిగి మనం ఇంటికి వెళ్ళిపోతామా అని ఆలోచిస్తుంటాం. ఇది సహజంగా అందరికీ ఉండేటువంటి ఆలోచనే. అంటే ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే, మనం ఏ విధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనల్లో నిమగ్నమై ఉన్నాము అనేటువంటిది. కొంతమంది అయితే కుటుంబ సభ్యుల మీద కాకపోయినా కానీ వాళ్ళ ఇంటి మీద అయినా సరే వాళ్ళకి ఆ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. నేను నా ఇంట్లో ఉంటే సుఖంగా ఉంటాను, అక్కడ ఇక్కడ ఉన్నదానికంటే. ఎక్కడికో పని మీద వెళ్ళినప్పుడు నేను నాకు అంత ఆనందం కలగదు, అంత కంఫర్ట్ ఉండదు, నాకు ఎప్పుడు పని అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా, ఎప్పుడు ఇంట్లో ఉంటానా అని ఆలోచిస్తారు. అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల, లేకపోతే భౌతికమైనటువంటి బంధాల పట్ల మనకున్నటువంటి అబ్జార్ప్షన్, అంటే మనం ఎంత ఇదిగా మనం మునిగిపోయి ఉన్నాము అని అంటే, అవన్నీ కూడా మనల్ని పతనం అయ్యేలా చేస్తున్నాయి అని చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడ పట్టుపురుగుని గురించి ఇచ్చారు. పట్టుపురుగు ఏం చేస్తుంది, తను పట్టుని పెడుతుంది, గూడు, పట్టు గూడు తయారు చేస్తుంది. కానీ పురుగు ఏం చేస్తుంది, పురుగు లోపలే ఉంటుంది, తన చుట్టూ పట్టు గూడుని ఏర్పాటు చేస్తుంది. అలా పట్టు గూడు ఏర్పాటు చేసుకున్న పట్టుపురుగు ఆ గూడు పెద్దగా అయిపోయిన తర్వాత పట్టుపురుగు లోపలే ఉండిపోయి బయటికి రాలేదు, ఊపిరి పీల్చుకోలేదు, అందులోనే ఉండి అందులోనే చనిపోతుంది. ఆ విధంగా మనం ఎంత ఎక్కువగా భౌతిక బంధనాలను అయితే మనం ఏర్పాటు చేసుకుంటామో మన చుట్టూ, ఆ బంధనాలు మనల్ని బంధించేసి
మనల్ని పతనం చేస్తున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మనం పట్టుపురుగులాగా అయిపోతున్నాం భౌతిక బంధనాల మధ్యలో. సో ఆ విధంగా మనము భౌతిక పరిస్థితులతో బద్ధులం అవ్వకుండా మనము ఎలా బయటపడగలం? ఒకవేళ మనము అంత ఇదిగా మనము భౌతికంగా గనక ఉంటే, అంత ఇదిగా మనం భౌతిక బంధనాలనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే గనక మనం అలానే పతనం చెందుతాము అని చెప్తున్నారు. చదవండి మాతాజీ, గౌరీ మాతాజీ. భాష్యము. కుటుంబమున మొట్టమొదటి ఆకర్షణము అందమైన మనోహరమైన భార్యయే. ఆమె కుటుంబము పట్ల ఆకర్షణను అధికాధికము కావించుచుండును. గృహస్థుడు అట్టి భార్యను ఉదర ఉపస్థముల ద్వారా అనుభవించుచుండును. భార్య తీయగా మాట్లాడును. నిత్యముగాది ఆకర్షణయే. నాలుకను సంతృప్తిపరచుటకు ఆమె పలు రుచికరమగు ఆహార పదార్థములను తయారు చేయును. నాలుగు తృప్తి చెందినంతని ఇతర ఇంద్రియములు ముఖ్యముగా ఉపస్థము ప్రబలమగుచుండును. అంతట భార్య మైదున సుఖమును భర్తకు ప్రసాదించును. కుటుంబ జీవనం అనగా మైదును సుఖమని అనే అర్థము. ఎన్మైదునాది గృహమేది సుఖం హి తుచ్చం. అట్టి సుఖము నాలుగు ద్వారా ప్రబలమగుచుండును. ఇక పిల్లలు ఉండనే ఉన్నారు. చిన్నపిల్లలు ముద్దు మాటలు ఎంతో ఆనందమునివ్వగలవు. సంతానము పెరిగి పెద్దవారైన తరువాత వారి చదువులు పెళ్లిళ్లతో గృహస్థుడు తలములకలగును. ఇవే కాక పెద్దవారైన తల్లిదండ్రుల రక్షణాభారం ఉండనే ఉన్నది. సంఘ కట్టుబాట్లు తోడబుట్టిన అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను సంతోషపరచుట తప్పనిసరి. ఈ ప్రకారము పురుషుడు గృహకలాపములలో ఎంత అధికాధికముగా తగులుకొనమనగా వారిని విడిచిపెట్టుట అతనికి దాదాపు అసాధ్యమే ఎగును. ఈ విధముగా గృహము అందకూపమే ఎగును. బలిష్ఠుడ వ్యక్తి సహాయపడనిదే అట్టి వానికి దాని నుండి బయటపడుట అత్యంత కఠిన కార్యమగును. ఆ బలిష్ఠుడ వ్యక్తియే గురుదేవుడు. ఆధ్యాత్మిక ఉపదేశమనిడి బలమైన పాశముచే అతడు పతితుడై ఉన్న వ్యక్తిని కాపాడును. అందకూపమున పడిన వ్యక్తి ఆ తాళ్లను ఆసరాగా చేసుకునవలెను. అంతట గురుదేవుడు లేదా దేవదేవుడు శ్రీకృష్ణుడు అతనిని ఆ అందకూపము నుండి ఉద్ధరింపగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మనము మన మెయిన్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలాంటి భౌతిక భావనలో ఉన్నటువంటి వ్యక్తి అందకూపంలో ఉన్నటువంటి వాడు. అలాంటి అందకూపంలో ఉన్నటువంటి తను తానుగా బయటికి రాలేడు, ఆయన్ని బయటికి లాగాలి. ఎంతగా కూరుకుపోయాడు అని అంటే, మామూలుగా బలం తక్కువ వాడు లాగితే బయటికి రాలేడు. ఆయన బాగా బలవంతుడు ఎవరన్నా వచ్చి బయటికి లాగాలి. అలా బలవంతుడు ఎవరు, ఎవరు అలాంటి వాళ్ళని బయటికి లాగగలరు అని అంటే గురుదేవుడు. గురువును ఆశ్రయిస్తే గురువు మనల్ని ఇలాంటి భౌతిక బంధనాల నుంచి బయటికి లాగుతారు, మనకి యోగంలో ఉంచుతారు. కాబట్టి మనం అందరం కూడా గురువు అనేటువంటి ఆశ్రయం ద్వారా ఇలాంటి అందకూపంలోకి వెళ్లకుండా మనం బయటపడడం అనేటువంటిది అవసరం. అందుకనే భగవంతుడు గురువు రూపంలో మన దగ్గరికి వస్తారు. ఎలా అండి? భగవంతుడు గురువు రూపంలో మనకు వచ్చేది చైత్ర గురువు పరమాత్మగా. రెండవది, భగవంతుడు గురువుని మన దగ్గరికి పంపిస్తారు బాహ్యంగా. అంటే మనకు అంతరంలో నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మనకి బాహ్యంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మనము ఆశ్రయించాలి. ఓకే, నెక్స్ట్ 14 శ్లోకం మల్లీశ్వరి మహారాజ్. కుటుంబ శోషాయ వియన్నిజాయు. కుటుంబ పోషాయ వియన్నిజాయు. నభూధ్యతేర్థం విహతం ప్రమత్తః. నభూధ్యతే అర్థం విహతం ప్రమత్తః. సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మా. సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మా. నిర్విద్యతేన స్వకుటుంబ రామః. నిర్విద్యతేన స్వకుటుంబ రామః. అమితాసక్తుడైన వాడు కుటుంబ పోషణకే తన విలువైన జీవితము వృధా అగుచున్నదని తెలుసుకొన జాలడు. పరతత్వ అనుభవమునకు ఉపయుక్తమైనట్టి మానవ జన్మము అగోచరముగా చెడిపోవచ్చున్నదని తెలుసుకున్నట్లను అతడు విఫలడవును. కానీ చిల్లు గవ్వ కూడా వృధాగా ఖర్చు కాకుండా చూచుటలో మాత్రం అతడు మిగుల సావధానుడై వర్తించును. ఈ విధముగా సంసార ఆసక్తుడైన వ్యక్తి నిరంతరము త్రివిధ తాపములను గురి అగుచున్నను సంసారిక జీవన రీతిని పట్ల అభిరుచిని ఆ రుచిని పొందడు. భాష్యము. మూర్ఖుడైన వ్యక్తి మానవ జీవన విలువలను గాని కేవలం కుటుంబ పోషణకై విలువైన జీవితమును తాను ఎట్లు వృధా చేయుచుండినట్టు విషయమును గాని తెలుసుకొనజాలడు.
నయా పైస నష్టమైనను దానిని గణింపగలిగినంతటి దక్షతను అతడు కలిగియుండును. కాని నిజముగా తానెంత ధనమును కోల్పోవుచున్నాడు అనగా భౌతిక భావనలు అయినను అతడు ఎరుగజాలడు. గడిచిపోయిన క్షణమును కోట్ల కొలది రూపాయలు వెచ్చించెను తిరిగి పొందజాలమని చాణక్య పండితుడు పలికియుండును. కాని మూర్ఖుడగు వ్యక్తి తానెంత కోల్పోవుచున్నాడో తెలియకనే అటు విలువైన జీవితమును వ్యర్థపరచును. లౌకుకుడగు వ్యక్తి ఖర్చులను గణించుటలో వ్యాపారము చేయుటలో నిపుణుడే అయినప్పటికీ జ్ఞానము లేమి వలన విలువైన జీవితమును దురుపయోగము కావించుచుండినట్టి మాత్రము గుర్తింపజాలడు. అట్టివాడు నిరంతరము త్రివిధ తాపములకు గురియగుచున్నను తన లౌకిక జీవన రీతి నుండి బయటపడినంతటి వివేకవంతుడు కాజాలడు. హరే కృష్ణ ప్రభు, సో త్రివిధ ధన్యవాదాలు. తాపాలు, త్రివిధ తాపాలు అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఇలాంటి ఈ మూడు రకాల కష్టాలని ఎవరు పడతారు? ఓన్లీ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళు పడతారు. ఓన్లీ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళు పడతారు అంటే ఇప్పుడు మనం. ఓకే, ఎందుకు పడుతున్నాము? మనం భౌతిక లోకానికి వచ్చాం కాబట్టి, మళ్ళీ భవిష్యత్తులో కూడా భౌతిక లోకంలోనే ఉంటాం కాబట్టి అప్పుడు కూడా పడతాం. ఎందుకు పడతాం ఇది అని అంటే, మనకి మన యొక్క శరీరాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలి అని తెలియదు కాబట్టి, మనకు ఉన్నటువంటి శరీరాన్ని భౌతికంగా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి, ఈ భౌతికమైనటువంటి శరీరంతో సంపాదించినటువంటి సొమ్ముని చాలా జాగ్రత్త చేసుకుంటాము. దాన్ని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్త పడతాము. ఒకవేళ ఏదైనా ఖర్చు చేసినా కానీ ఒకటికి 10 సార్లు లెక్కేసుకొని మరీ ఖర్చు చేస్తాం. సో నెల నెల లెక్కలేసుకోవడం, ఒక పేపర్ మీద రాసుకోవడం, ఎంత సంపాదించాను, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత వృధా అయిపోయింది, ఎంత కరెక్ట్ ఖర్చు పెట్టాను, నెక్స్ట్ మంత్కి ఈ వృధాని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు, ఇలాంటి ప్లానింగ్లు వేస్తూ మనము మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అయితే మనము ఎంత సమయాన్ని ఇలా వృధా చేస్తున్నాము అని అంటే, మనకు ఆ సమయం వృధా అవుతున్నటువంటి విషయం కూడా మనకు అర్థం కాదు. ఎందుకు అని అంటే, మనం పెడుతున్నటువంటి ఈ సమయం వల్ల మన ఖర్చులు తగ్గుతున్నాయి, మనము అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటున్నాము, ఏ విధంగా మనం మన భవిష్యత్తులో మన ధనాన్ని పెంచుకోవచ్చు అనేటువంటి ప్లాన్లో ఉన్నాం, అంటే విసినారిగా ఉన్నాం, మైజర్. ఓకే, ఇలా ఉండటటువంటి వ్యక్తి కోల్పోయినటువంటి ప్రతి క్షణము కూడా ఆధ్యాత్మికంగా ఉపయోగించలేదు. అలా ఆధ్యాత్మికంగా ఉపయోగించకపోవడం వలన కోల్పోయినటువంటి సమయంలో ఎంత ఆస్తిని కోల్పోయాను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన పొందినటువంటి 1 రూపాయి గురించి, 2 రూపాయల గురించి, 1 లక్ష రూపాయల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు, కానీ అంతకంటే విలువైనటువంటి ఆధ్యాత్మికంగా ఉపయోగించాల్సినటువంటి సమయాన్ని కోల్పోయాను అనేటువంటి విషయాన్ని ఆయన రియలైజ్ అవ్వలేకపోతున్నాడు. ఇది ప్రహ్లాదుడు మనకు చెప్తున్నటువంటి విషయం. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి క్షణాన్ని రూపాయి 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 లెక్కేసుకోవడంలో ఉపయోగించినటువంటి వ్యక్తి ఆ రూపాయి రూపాయి అనేటువంటిది ఒక పెద్ద ఆస్తిగా భావిస్తున్నాడు, కానీ ఆ ప్రతి క్షణంలో తను కోల్పోయినటువంటి ఆధ్యాత్మిక ఆస్తి గురించి మర్చిపోయాడు అనేటువంటి విషయం చెప్తున్నారు ప్రహ్లాదు. కాబట్టి వివేకవంతుడైనటువంటి వ్యక్తి ఇలా చేయరు. వివేకవంతుడైనటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తాడు తన శరీరాన్ని. ప్రతి క్షణం ఆధ్యాత్మికంగా ఉపయోగించినటువంటి ప్రతి క్షణం తను నష్టపోయాను అని భావిస్తాడు. ఏ ఏ క్షణమైతే భౌతికంగా ఉపయోగిస్తాడో, ఏ క్షణమైతే డబ్బు కోసం ఆలోచిస్తాడో, ఆ క్షణమే వృధా అయినటువంటి క్షణంగా భావిస్తాడు. అది వివేకవంతుడి యొక్క లక్షణం. ఓకే, నెక్స్ట్ మంగతాయర్ మదర్జీ. కృష్ణ ప్రభుజీ, విత్తేషు నిత్యాభినివిష్ట చేత, విత్తేషు నిత్యాభినివిష్ట చేత విద్వాంస దోషం పరవిత్తహర్తుః, విద్వాంస దోషం పరవిత్తహర్తుః, విత్తేహ వాధాప్య జితేంద్రియస్త, జితేంద్రియస్త దశాంతకామో హరతే కుటుంబీ, దశాంతకామో హరితే కుటుంబీ. హరే కృష్ణ, కుటుంబ పోషణార్థము మంది అమితానురక్తి లేని వ్యక్తి, ఇంద్రియ నిగ్రహం లేని వాడైన అతని చిత్తము ధనార్జన ఎందే మునిగి ఉండను. స్వర్ల ధనమును హరించినచో ప్రభుత్వ చట్టం చే శిక్షింపబడదు, మరణానంతము యమదండము తప్పదని తెలిసినప్పటికీ అతడు ధనార్జన ఇతరులను మోసగించును. భాష్యం కూడా చదివేమంటారు ప్రభుజీ? భాష్యం,
ముఖ్యముగా ఈ రోజుల్లో జనులు పునర్జన్మను గాని నరకమును గాని లేదా నరకయాతనను గాని విశ్వసించుట లేదు. అట్టి వారు కనీసము ధనార్జన కొరకు ఇతరులను మోసగించినచో ప్రభుత్వ చట్టం చే శిక్ష గురి కావలసి వచ్చినని మాత్రము తెలుసుకొనవలెను. ఏది ఏమైనను జనులు ఇహపర్వ జన్మంలో నియమములను లక్ష్య పెట్టుట లేదు. మనుజుడు ఇంద్రియ నిగ్రహము లేని వాడైనచో ఎంతటి జ్ఞానమును కలిగి ఉన్నను తన పాప కర్మను ఆపజాలడు. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నారు ప్రహ్లాదు. మనకి ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల మనం ప్రతి క్షణాన్ని ధనాన్ని ఆర్జించడం కోసం ఉపయోగిస్తున్నాం, అంటే మనం భక్తి యోగంలో ఉండట్లేదు. అలా ఉన్నటువంటి వ్యక్తి పరుల యొక్క ధనాన్ని హరించినట్లే. పరుల ధనాన్ని హరించినటువంటి వ్యక్తికి దండేస్తారా లేకపోతే పనిష్మెంట్ వేస్తారా, సన్మానం చేస్తారా లేకపోతే పనిష్మెంట్ చేస్తారా? పరుల ధనాన్ని హరించినటువంటి వ్యక్తి చట్టరీత్యా శిక్ష అర్హుడు, ఎందుకంటే చట్టం కొన్ని నియమాలను ఇచ్చింది. నువ్వు ఇంకొకరు డబ్బు తీసుకున్నావు అంటే నువ్వు దొంగతో సమానం, కాబట్టి నీకు చట్ట ప్రకారంగా శిక్ష అనేటువంటిది ఉంటుంది. అయితే మనం మనం ఎలా మనం ఇంకొకరు డబ్బు తీసుకుంటున్నాము? మనం ఇంకొకరు డబ్బు తీసుకోవట్లేదు కదా, మరి మనం ఎలా దొంగలు అవుతాము అని మనం అనుకోవచ్చు. ఎవరైతే భక్తి యోగంలో లేరో వాళ్ళు దొంగలే. ఎందుకు అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి తను సంపాదించిన ఏదైనా సరే, తను అనుభవించబోయేటువంటిది ఏదైనా సరే, తను తినబోయేటువంటిది ఏదైనా సరే భగవంతుడికి అర్పిస్తాడు. నెలాఖరికి జీతం వచ్చినా కానీ ఆ చెక్కు తీసుకెళ్లి భగవంతుడి ముందు పెడతాడు, ఆ తరువాతనే ఆ డబ్బుని అవసరాలన్నిటికీ వాడతాడు. అంటే ప్రతిదీ కూడా భగవంతుడి ద్వారానే పొందాను, ఇది భగవంతుడిదే అనేటువంటి భావంలో ఉంటాడు. ఏ విధంగా అయితే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నన్ను మీరు చాలా బాగా గౌరవిస్తారు, ఎందుకంటే నాకు రోజు భాగవతం చెప్తున్నాడు కాబట్టి చాలా గౌరవించాలి అని చెప్పేసి మీరు గౌరవిస్తారు. నన్ను మీరు మంచిగా కూర్చోబెడతారు, సోఫాలో కూర్చోబెడతారు, మంచిగా భోజనం పెడతారు, అన్ని రకాల గౌరవాలు వచ్చేటువంటి వ్యక్తికి ఎలాంటి గౌరవాలు చేయాలో, ఉత్తమంగా ఎలా గౌరవించాలో అలా గౌరవించిన తర్వాత నేను వెళ్ళేట అంటే నన్ను అంతగా గౌరవించారు అని అంటే నేనేమనుకుంటాను, నేను మీ ఇంటికి గెస్ట్ లాగా నేను ఫీల్ అవ్వను. అంతగా గౌరవాన్ని మీరు నాకు ఇచ్చేసారనుకోండి, నేను మీ ఇంటికి వచ్చిన గెస్ట్ లాగా ఫీల్ అవ్వకుండా మీ కుటుంబ సభ్యుల్లో మీ కుటుంబ సభ్యుల్లో మీ భర్తకో లేకపోతే మీ ఇంపార్టెంట్ పెద్ద వ్యక్తులకో ఇవ్వనంత గౌరవం కూడా నాకు ఇచ్చేసినప్పుడు నేనేమనుకుంటాను, నేను ఆయనకంటే గొప్పవాడిని అనుకుంటాను, అందుకనే నాకు మీరు గౌరవం ఇచ్చారు అని అనుకుంటా. అలాంటి ఒక గౌరవాన్ని పొందినటువంటి నేను, మీరు మరి ఎంతకాలం అని మీ ఇంట్లో ఉంటా ఉండను కదా, సాయంత్రం లోపల వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే టైంలో వెళ్తూ వెళ్తూ మీ డైనింగ్ టేబుల్ మీదనో లేకపోతే మీ సోఫా దగ్గరో లేకపోతే మీ టీవీ స్టాండ్ మీదనో ఏదో ఒక విలువైన ఆభరణం ఉందనుకోండి, అది తీసుకొని నేను బయటకు వెళ్ళిపోయాననుకోండి, అప్పుడు ఏమంటారు నన్ను? దొంగ అంటారు. ఎందుకు? నేను మీ ఇంటికి గెస్ట్నే, నేను మీ ఇంటి సభ్యుడిని కాదు. మీరు ఎంతగా గౌరవించినా నాకు, మీరు నాకు ఎంత కంఫర్ట్ని ఇచ్చినా కానీ నేను మీ ఇంటికి గెస్ట్ని మాత్రమే. ఒకవేళ అంత గౌరవాన్ని పొందినటువంటి నేను మీ ఇంట్లో విలువైన వస్తువుని తీసుకుంటే నన్ను దొంగ అని ఎలా అంటారో, అలానే ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి మనము ఈ భౌతిక విశ్వానికి గెస్ట్లో, ఎందుకంటే శాశ్వతంగా ఇక్కడ ఉన్నాం మనం. ఈ శరీరాన్ని పొందినటువంటి మనం ఈ శరీరాన్ని శాశ్వతంగా మనం ఉంచుకో, కాబట్టి ఈ శరీరం కూడా మనకి గెస్ట్ గెస్ట్ హౌస్. ఈ కెరీరం ఈ శరీరం అనేటువంటిది గెస్ట్ హౌస్, ఎందుకంటే ఈ హౌస్ని ఎప్పుడైనా వదిలేయాల్సిందే. మరి అలాంటప్పుడు ఈ శరీరానికి సంబంధించిన దాన్ని నాది అనుకుంటే, ఈ శరీరానికి సంబంధించిన ఏ వస్తువైనా సరే నాది అనుకుంటే, ఈ శరీరానికి సంబంధించిన ఏ బంధమైనా నాది అని అనుకుంటే, అది మనకి భగవంతుడి ద్వారా ఇవ్వబడింది, భగవంతుడి పర్మిషన్ తీసుకుని వాడాలి అని అనుకోకపోతే దొంగలం అయిపోతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నారు మనము మనకు సంబంధించినటువంటిది అనుకోని మనం తీసుకుంటున్నాం, ఎందుకంటే మీ కుటుంబంలోకి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి నన్ను మీరు గౌరవించినంత మాత్రాన నేను మీ కుటుంబ సభ్యుడిని ఎలా కాను, అలానే ఈ భౌతిక విషయంలో ఈ శరీరంలోకి వచ్చినటువంటి నేను ఈ శరీరం నా సొంత అయిపోయింది, ఈ శరీరం ద్వారా పొందిన ప్రతిదీ నాదైపోదు, ఈ శరీరానికి సంబంధించిన ఏదైనా సరే నేను, ఈ శరీరానికి ఎవరిచ్చారు, ఈ శరీరాన్ని ఎవరిచ్చారు, ఈ శరీరం ఎలా తయారైంది, ఈ శరీరానికి సంబంధించిన బంధాలు ఎవరిచ్చారు, ఈ శరీరానికి సంబంధించిన ఆస్తిపాస్తులు ఎవరిచ్చారు, ఈ ప్రకృతి ఎవరిచ్చారు, ఈ ప్రకృతి ద్వారా మనం పొందుతున్నటువంటి అన్ని కూడా భగవంతుడి ద్వారా వచ్చాయి, కాబట్టి అన్నిటికీ ఓనర్ భగవంతుడు. అలాంటి ఓనర్కి పర్మిషన్ తీసుకోకుండా మనం వాడుకుంటే మనం చోరులం అవుతాం, ప్రకృతి నియమాలు మనల్ని శిక్షిస్తాయి. ఏ విధంగా అయితే చట్ట నియమాలు ఏ విధంగా అయితే మనల్ని దొంగని ఎలా అయితే శిక్షిస్తున్నాయో
ఆ విధంగా ప్రకృతి నియమాల ద్వారా మనం శిక్షింపబడతాం. కాబట్టి ఆ శిక్షే తిరిగి తిరిగి మళ్ళీ ఇంకొక శరీరాలను తీసుకోవడం, జంతు శరీరాలని మానవ శరీరాలని తీసుకోవడం, అది మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనకి ఎంత జ్ఞానం ఉన్నా భగవంతుడిని కనుక మనం ఆశ్రయించకపోతే, భక్తి యోగంలో లేకపోతే ఆ జ్ఞానం అంతా మనల్ని దొంగలాగానే నిలబెడుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఈరోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 16వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుకుందాం, 9 దాటిపోయింది. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితాన పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.